హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేషనల్ లెవెల్లో మన రాష్ట్ర పరువుని మరి ముఖ్యంగా టీటీడీ గొప్పతనాన్ని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇంత దారుణాతి దారుణంగా తిరుమలకు రేపు ఎవరైనా రావాలంటే కూడా భయపడే విధంగా రాజకీయాల కోసం వాడుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇప్పుడు ఏదైనా ఒక విషయం సెన్సిటివ్ అయినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇప్పుడు సిట్ వేస్తున్నాము స్టాండ్ వేస్తున్నాము స్లీప్ వేస్తున్నాము అంటున్నారు కదా ఆ సిట్టు స్టాండు ఏదో ఈ బయటకు వచ్చి మాట్లాడే ముందు ఆ విచారణ అదేదో తెలిసిన తర్వాత అంటే విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత అప్పుడు వచ్చేసి బయట ప్రజలకు చెప్పి ప్రెస్ మీట్ పెట్లో ఇంకోటి చేసింటే సరిపోయేది నీకు అంతగా చిత్తశుద్ధి ఉండి అంతగా నీకు ఏదో జరిగిపోతుందని కానీ కేవలం కేవలం రాజకీయాల కోసం ఈ విషయాన్ని వాడుకొని బురద చల్లేదానికి మాత్రమే వాడుకొని ఎంత దారుణమండి చంద్రబాబు నాయుడు నెయ్యి అయితే వాడారు కల్తీ నెయ్యి అయితే వాడారు ఎక్కడ వాడారు అన్నది వేరే విషయం అంట ఎట్లండి అసలు అసలు ఎలా వాడతారు నిన్న భూముల కరుణాకర్ రెడ్డి గారు ఒక చక్కటి ప్రశ్న వేసారండి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు మా దగ్గర టెస్ట్ చేసే కెపాసిటీ లేదు అంటే టీటీడీ దగ్గర టెస్ట్ చేసే కెపాసిటీ లేదు అని మరి జులై రెండు వేల ఇరవై నాలుగు పన్నెండవ తారీఖు ఆ రోజు వచ్చిన ట్యాంకర్లలో కల్తీ ఉందని మీకు ఎలా తెలిసింది డైరెక్ట్ ఎన్డీడీబీ వాళ్ళకి పంపలేదు కదా మీకే తెలిసింది కదా సరే అంతవరకు నమ్మకంతో నడిచింది అనుకుందాం ఇప్పుడు నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను జూలై రెండు వేల ఇరవై నాలుగు అంటే పన్నెండవ తేదీ తర్వాత లడ్డూ తయారీ మాగిపోలేదు కదా చాలా ట్యాంకర్లు నెయ్యి వచ్చింది కదా ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీతో టెస్ట్ చేయించారా ఎలా చేశారు అంటే తర్వాత కూడా కల్తీ ఉండిండొచ్చు కదా ఎలా మీరు చెక్ చేశారు ఎక్కడికి పంపిస్తున్నారు ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల రూపాయలతోనో కోటి రూపాయలతోనో ఎక్విప్మెంట్ పరికరాలు తెస్తా అంటున్నారు సరే ఇప్పుడు తెచ్చినా అది ఇన్స్టాల్ చేసి దాన్ని టెస్ట్ రన్ చేసి అది రన్ అవ్వాలంటే టూ త్రీ మంత్స్ పట్టవచ్చు మరి ఈ కాలంలో కల్తీ నెయ్యి వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకుంటారు పాయింటా కాదండి అక్కడ టెస్ట్ చేసే ల్యాబులు ఉన్నాయండి క్లియర్గా శ్యామలరావు గారు చెప్పారు మేము ప్రాథమికంగా అక్కడ టెస్ట్ చేసిన తర్వాతనే వాటిని రిటర్న్ పంపించాము తరువాత ఆ రిటర్న్ పంపించిన వాటిలో శాంపిల్స్ కలెక్ట్ చేసి మేము ఎన్డీడిబి వాళ్ళకు పంపించామంటే ఏఆర్ డైరీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు ఎవరిని టీటీడీ వాళ్ళని ఇప్పుడు నాలుగు ట్యాంకర్ల శాంపుల్ తీసుకుంటే నాలుగు రిపోర్ట్లు కావాలి కదా మూడే ఎందుకు వచ్చాయి ప్లస్ ఆ మూడు రిపోర్ట్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఎట్లు వస్తాయి అవన్నీ కూడా ఒకే ప్లాంట్ నుంచి ఒకేసారి తయారైన నెయ్యి డిఫరెంట్ వాల్యూస్ ఎట్లొస్తాయి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం కూడా జరిగింది ఎంత దౌర్భాగ్యంగా అండి ఈ నెయ్యి విషయాన్ని రాజకీయాల కోసం కాకపోతే సిట్టేసేవాడు ముందు సిట్టేసి నీకు జులై ఇరవై మూడో తేదీ రిజల్ట్ వస్తే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు నువ్వు ఏం చేస్తున్నావు ఒకటి ఏమన్నాడు మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ లేదు అన్నాడు మరి రెండు నెలలు నువ్వు ఏం చేస్తున్నావు ఆ రెండు నెలల్లో కూడా లడ్లు తయారయ్యాయి ఆ రెండు నెలల్లో కూడా అక్కడ టెస్టింగ్ పరికరాలు ఉన్నాయి వాటితో టెస్ట్ చేశారు ఎక్కడ టీటీడీలో ప్రతి ట్యాంకర్ని ఎన్డీడీపీకి పంపించి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు లడ్లు తయారు చేశారా ఎన్డీడీబీకి ఇంటర్నేషనల్ ప్రమాణాలు ఉన్నాయి ది బెస్ట్ అది అంటున్నారు కదా ప్రతి ట్యాంకర్ను ఎన్డీడీబీకి టెస్టింగ్కి పంపారా మరి టెస్టింగే చేయకోకుండా మీరు గత రెండు నెలల నుంచి లడ్లు చేస్తున్నారా అంటే కల్తీ జరిగిండచ్చు కదా మీ పరిపాలన సరలేదనే కదా ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి టీటీడీ బోర్డును ప్రక్షాళన చేయండి ఇదే ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది నేషనల్ మీడియాలో ఒక వ్యక్తి చక్కగా మాట్లాడుతున్నారో ఒకసారి వినండి

డిబేట్ లో మాట్లాడుతున్నారు చాలా చక్కగా చెప్పారు అసలు దీనివల్ల చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రానికి కానీ టీటీడీకి కానీ ఎటువంటి ఉపయోగం లేదు పైగా ప్రజల బుర్రల్లో మరీ ముఖ్యంగా భక్తుల బుర్రల్లో విషమొక్కను నాటాడు చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో చెప్తున్నారు ఒకసారి వినండింగ్ దోల్ థింగ్ పవన్ కళ్యాణ్ In uh, Andhra politics, and Naidu may be ending up as a loser. Third thing, uh, there was an image that uh, uh, Chandra Babu Naidu was playing with a straight bat even when he was doing business with BJP, and therefore even minorities could trust him. Now he may lose, be losing that trust. Last but not the least, let me see, uh, read the fine print on the whole thing. Ayodhya Temple is seeing more visitors these days than Tirupati. Andhra Pradesh is losing its prestige because of all this petty politics, because people would want to see Tirupati Lord. Jagannath as the all embracing one. And you, as you rightly mentioned, Shahrukh Khan and Abdul Kalam have visited the temple. Why this sudden declaration politics? It's all because of an, uh, some nuance to pick up and create an optics of narratives because there has been, uh, you know, between Pawan Kalyan and Chandra Naidu, there seems to be uh, a bigger a competition on who will be the political uh, uh, vassal to the BJP in a. Mm -hmm. చాలా చాలా చక్కగా చెప్పారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అసలు బీజేపీ దగ్గర మన్ననలు పొందడానికి నీకంటే నేను ఎక్కువ బాగా నటిస్తా నీకంటే నేను ఎక్కువ బాగా అబద్ధాన్ని ప్రచారం చేస్తా అని చెప్పేసి తిరుమలకు ఉన్న గొప్పతనాన్ని నాశనం చేశారు మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో తిరుమల కంటే అయోధ్యకు ఎక్కువ భక్తులు వెళ్తున్నారు అంటే తిరుమలలో భక్తులు తగ్గుతున్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర పైగా చంద్రబాబు నాయుడు ఏదో చేద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకొని చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణే గొప్ప చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణే హిందువులను కాపాడేది అని ఆయన కలరింగ్ ఇచ్చుకొని ఆయనే క్రెడిట్ తెచ్చుకున్నాడు దీనివల్ల చంద్రబాబు నాయుడుకి ఏమి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు టీటీడీకి ఉపయోగం లేదు వాళ్ళ కొడుకు కూడా ఉపయోగం లేదు ఇంకా వీళ్ళది చరిత్ర ముగిసిన చరిత్ర అవుతుందేమో దీనివల్ల అని చెప్పేసి ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు క్లియర్గా చెప్తున్నారు మీకు అర్థమైందండి ఇప్పుడు ఏదైనా తప్పు జరిగిందా రైట్ జరిగిందా అంటే ఒక పార్టీ సభలో వంద రోజులు ఏదో పరిపాలన చేశామని చెప్పేసి వాళ్ళ పార్టీలో అంతర్గత మీటింగ్లో నెయ్యికి బదులు నెయ్యికి బదులు జంతు మాంసాన్ని వాడారని చెప్తారండి అంత ఉదాసీనంగా అంత సిల్లీగా అంత సింపుల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంతో సున్నితమైన మ్యాటర్ని అలా చెప్తాడా అండి ప్రజలకి ఇన్వెస్టిగేషన్స్ చేయరా అండి ఎక్కడ తప్పులు జరిగాయని నేను చెప్తున్నాను ఎక్కడ ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్ ఉన్నాయంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు ప్లేసుల్లో తప్పు జరిగిండొచ్చు తప్పు జరిగిండొచ్చు ఒకవేళ నిజంగా అందులో కల్తీ ఉందంటే అది కూడా కన్ఫర్మ్ గాలా సస్పీషియస్ అన్నారు అనుమానం ఉంది అన్నాడు ఎన్డీడిబ్యూడు లేదు కరాఖండీగా ఎస్ జంతుమాంసం మాంసం అని చెప్పలేదు ఎన్ని చోట్ల తప్పులు జరిగే అవకాశం ఉండొచ్చండి అసలు ఆ శాంపుల్ కలెక్ట్ చేసిన దాంట్లో ఎవడో ఒకడు కొంచెం జంతువులను ఏదో వేసి పంపించినచ్చు కదా ఎన్డీడీబీకి అక్కడ ఒక ఛాన్స్ ఉంది రెండోది వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చే ట్యాంకర్లో ఏదైనా కలుషితమై ఉండొచ్చు లేదు అక్కడ డ్రైవర్లో లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు కావాలని ఏదైనా చేసినచ్చు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎరుకుని పెట్టాలి ఇంకోటి ఇంకోటిని లేదు ఆ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు తప్పు చేసిండొచ్చు లేదు ఆ ఆవులకి గడ్డి పెట్టే వాళ్ళు ఏదైనా మందు పెట్టిండొచ్చు లేకపోతే ఇంకోటి చేసిండొచ్చు పోనీ అక్కడ అవన్నీ కరెక్టే కానీ ఇక్కడికి వచ్చే లోపల నెయ్యిలో ఏదో కల్తీ ఉంది అంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళని అడగాల ఎవరిని ప్రొక్యూర్మెంట్ టీమ్ని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత ప్రొక్యూర్మెంట్ జీఎంని అక్కడికి పంపించారు కదండి నలుగురిని పంపిస్తారు ప్లాంట్ని చెక్ చేసి ఈ ప్లాంట్లో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి లేదని వాళ్ళను టెస్ట్ చేయించాలి ఎన్ఏబిఎల్ వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చారు ఏఆర్ డైరీస్ వాళ్ళకని కానీ వాళ్ళని క్వశ్చన్ చేయాలి తర్వాత వీళ్ళందరూ అయిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్లను క్వశ్చన్ చేయాలి బోర్డు మెంబర్లను క్వశ్చన్ చేసిన తర్వాత టీటీడీ ఈవోను క్వశ్చన్ చేయాలి తర్వాత టీటీడీ చైర్మన్ చేయాలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావాలి వీళ్ళందరినీ వెరిఫై చేసుకొని ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ లేవు అన్నప్పుడు సరే నువ్వు అప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే వారు కూడా కోఆపరేట్ చేస్తారు ఇవన్నీ బిహైండ్ ద క్లోజ్ డోర్స్ జరగాల ఎందుకంటే మనోభావాలతో సంబంధం ఉన్న విషయం కాబట్టి అలా కాకుండా ఉదాసీనంగా బయటకు వచ్చేసి ఒక పార్టీ మీటింగ్లో నెయ్యికి బదులు నెయ్యికి బదులు అందులో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫ్యాట్ ఉంది అంటే మిల్క్ ఫ్యాట్ ఉందని చెప్పేసి ఎన్డీడీబీ వాళ్ళు చెప్తున్నారు నెయ్యికి బదులు అంటే ఇప్పుడు ఒక కేజీ నెయ్యి బదులు ఒక కేజీ జంతు మాంసంతో లడ్డు చేయడం అని చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఎంత సమంజసం అండి మన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ఐదు ఐదు నిమిషాలకు భయపడుతూ వచ్చేసి నెయ్యి అయితే వాడారు కల్తీ నెయ్యి అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది వేరే విషయం అంటాడండి అతను ఒక ముఖ్యమంత్రి మీరు ఆలోచన చేయండి

నీ మీద కక్ష తీర్చుకుంటా అన్నాడు ఎక్కడ ఆవు పాలు కలుషితమైనవో లేకపోతే ఇంకొకటో లేకపోతే ఆవు నెయ్యి కలుషితమైందో ఎక్కడ మతం అండి కేవలం బోడిగుండుకు మోకాలకు మూడేయడం అంటే ఇదే అది చంద్రబాబుకి మామూలుగా అయితే వెన్నతో పెట్టిన విద్య అంటాం కానీ ఇప్పుడు నెయ్యి ఇష్యూ జరుగుతుంది కాబట్టి అది చంద్రబాబుకు నెయ్యితో పెట్టిన విద్య వెన్న కరిగి నెయ్యి అయింది నెయ్యితో పెట్టిన విద్య చంద్రబాబుకి ఇదే విషయంపైన చంద్రబాబును గొప్పన పవన్ కళ్యాణ్ గొప్పన అని రెండు ఆకులు ఎక్కువ చదివినాడు కదండి పవన్ కళ్యాణ్ నేను హిందూయిజాన్ని భుజానికి ఎత్తుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు చూడండి అది విని ముగిద్దాం అదే కోసం రామచంద్ర అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ కలిపిన లడ్డు లక్ష లట్లు ఇది ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు అతను పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేయడం మొదలు పెట్టాడు అంటే ఎవరు హయాంలో ఎవరు ముఖ్యమంత్రి అతను పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేయడం మొదలు పెట్టాడు అంటే ఎవరు హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జనవరిలో అక్కడ అయోధ్యలో రామ మందిరం అక్కడ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు లక్ష లడ్డూలు పంపించారు తిరుమల నుంచి అసలు ఫస్ట్ ట్యాంకర్ ఏఆర్ డైరీస్ నుంచి ఫస్ట్ ట్యాంకర్ వచ్చిందే జూన్ పన్నెండు జనవరిలో లడ్డూలు అది కలిసింది ఇది కలిసిందంటే ఇంతకంటే చిల్లర రాజకీయాలు అండి ఇంతకంటే దౌర్భాగ్యపు రాజకీయాలు ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఇంతకంటే నికృష్టపు రాజకీయాలు ఇంతకంటే జుగుప్సాకరమైన రాజకీయాలు ఇంతకంటే నీతి మాలిన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రం పరువు టీటీడీ పరువు ప్రపంచం మొత్తంలో మంట కలిసేలాగా చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టుకుంటున్నారంట నువ్వు గొప్ప నువ్వు గొప్ప నీ క్రెడిట్ వచ్చిందా నా క్రెడిట్ వచ్చిందా నీది పై చేయా నాదిపై చెయ్య ఈ విషయంలోని వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారన్నది ఇప్పుడు వినిపిస్తున్న టాకు అదే ఆయన చెప్పాడు నేషనల్ మీడియాలో